సో ఇది వచ్చేసి మనకి మేయర్స్ పాన్ అండి, కొత్తగా తీసుకున్నాను ఇది. సో ఎందుకంటే ఇంట్లో మొత్తం లైక్ మేయర్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది అవి ఎంత బాగున్నాయి అనేది. చాలా త్వరగా కుక్ అయిపోతున్నాయి. ప్లస్ ఏంటి అంటే మనకి దీనిలో ఏంటంటే మనకి ట్రైప్లై ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అనేది మనకి మనకి ఫ్రైకి బాగుంటుంది. హాట్ అండ్ కోల్డ్ స్పాట్స్ కానీ దీనిలో ఎటువంటివి పడవు అన్నమాట, అదొకటి ప్లస్ పాయింట్. మనకు అట్లాగే హ్యాండిల్ ఎప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి మనం దాన్నే పట్టుకొని డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు పట్టుకొని. ఇది అలాగే మీకు నేను చూపిస్తున్నాను చూడండి, మీకు ఓవెన్లో సేఫ్, డిష్ వాషర్ సేఫ్, అలాగే మనం ఎటువంటి మెటల్ స్పూన్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ 10 ఇయర్స్ వారంటీ ఉంటుందండి ఈ ప్రోడక్ట్. చాలా రెసిస్టెన్స్ ఉంది. ఇది ఆర్డినరీ కుకింగ్కి మనకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే కడాయి యూస్ చేస్తున్నప్పుడే అర్థమైంది నాకు దానిలో ఉన్న స్మెల్స్ కూడా ఎట్టు పోవు అనమాట మనకి వాళ్ళు ఇచ్చిన లిడ్ వల్ల. సో అట్లాంటి కుక్వేర్ అనమాట మనకి మేయర్స్ కుక్వేర్ అనేది. సో చాలా బాగుంది. సో దీని మీద ఇప్పుడు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే మీకు ఈ ప్యాన్ కనిపించి ఉంటుంది. సో ఒక్క ఇద్దరు అమ్మాయిలు అడిగారండి ఏంటక్క కొత్తది తీసుకున్నట్టున్నారు దాని గురించి అసలు చెప్పనే లేదని. సో అందుకే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. అన్నీ వాడేస్తే ఎందుకులే అని చెప్పి పెట్టుకొని ఉండాను అనమాట. బట్ ఏంటి అంటే చిన్నగా కుక్వేర్ని మార్చుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా మేయర్స్ ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కుక్ చేసుకోవడానికి. సో ఇంకా పదండి కుక్ చేయడం స్టార్ట్ చేసేస్తాను ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో. అంత బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇక్కడ క్యాబేజ్ని తరిగేసుకుంటున్నాను. మనం ఈరోజు టొమాటో క్యాబేజ్ ఫ్రై చేసుకుందాము. సో ఇది ఈజీ రెసిపీ అనమాట, మనం చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం వితౌట్ వాటరే దీన్ని ప్రిపేర్ చేసేస్తాము. ఇదండి నేను క్యాబేజ్ అంతా కూడా ఇలా తురిమి పెట్టేసుకున్నాను. సో ప్యాన్ని నేను ఇది వాష్ చేశాను అనమాట. ఒకసారి వాష్ చేసేసి దీనిలో కొంచెం ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. అండ్ చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట దీనిలో. సో ఫస్ట్ అయితే మనం దీనిలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర అనేవి కామన్ థింగ్స్, అవి కొంచెం అంటే కొంచెం ఏమంటారు కాస్త పట్పట అని సౌండ్ వస్తాయి కదా, ఆ సౌండ్ వచ్చే వరకు మనం ఉంచుకోవడమే. కొంచెం ఆయిల్తోనే మనకి ఈ వంట అనేది పూర్తయిపోతుంది చూడండి. కావాలంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి. సో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకున్నాను కదా, దీనిలో కాస్త ఆవాలు, జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కాస్త ఫ్రై అవనిద్దాము. ఆనియన్స్ వేసిన తర్వాత కాస్త ఫ్రై ఇచ్చిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీనిలో ఏ స్పూన్ అన్నా వాడచ్చండి మనము, లైక్ ఏ గరిటలైనా వాడుకోవచ్చు. మామూలుగా వుడెన్ స్పాచ్యులా ఇవే వాడాలని ఏం లేదు. సో అదొకటి మనకి ప్లస్ అన్నమాట ఈ స్టీల్ దానిలో. ఇప్పుడు దీనిలో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో క్యాబేజ్ తురుమంతా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో కాస్త కరివేపాకు వేసాను. కరివేపాకు అయితే భలే ఫ్రెష్గా ఉందండి, ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. దాన్ని జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. సో అది చాలా ఫ్రెష్గా ఉంది. సో అందుకే కొంచెం వేసాను. అది చాలా ఫ్రెష్నెస్ అంటే స్మెల్లే చాలా భలే ఉందండి. అసలు కెమికల్స్ లేకుండా పెంచుతాం కదా ఇళ్ళల్లో అయితే. సో అందుకు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు దీనిలో నేను ఆ క్యాబేజ్ తురుము ఏదైతే ఉందో అది కూడా వేసేసుకున్నాను. సో ఇది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కర్రీలో, ఎందుకంటే మనకి ఆల్రెడీ క్యాబేజ్లో ఇన్బిల్ట్ మనకి వాటర్ ఉడుకుతుండగానే వస్తాయి. అండ్ ఇంకో విషయం చెప్పనా, క్యాబేజ్ స్మెల్ కూడా ఏమి మనకు అట్లా రాదనమాట. చాలా బాగా అనిపిస్తుంది వాటర్ వేయకుండా ఉడికించినా కూడా, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం కదా, ఆ స్మెల్లే మనకు వస్తుంది. కానీ ఈ క్యాబేజ్ స్మెల్ అయితే అస్సలు రాదనమాట. సో ముందుగానే వాష్ చేసుకొని చక్కగా వేసేసుకోండి. అండ్ దీనిలో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు పసుపు కూడా వేసేసి కాస్త అట్లా కలిపేసి, కావాలంటే సాల్ట్ కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. కాసేపు మనం లిడ్ పెట్టేసాము అంటే ఆ లోపల మగ్గుతుంది కదా, వాటర్ అంతా దానిలోకి వస్తాయన్నమాట కొంచెం మంచిగా. అప్పుడు మీరు దీనిలో టమాటోస్ కూడా వేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా కాస్త అట్లా మంచిగా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు నేను దీనిలో టమాటోస్ వేసేసాను. అట్లా కాసేపు మళ్ళీ లిడ్ పెట్టి తీసేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం అంటే టొమాటోస్లో కూడా వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వాటర్ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట కర్రీ లోపలికి. సో అప్పుడు మనం దీనిలో కాస్త ఉప్పు కారం వేసేసుకొని లాస్ట్లో ఫైనల్లీ మీరు ధనియాల కారం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అది చల్లట్లేదు ధనియాల కారం, నేను ఉప్పు కారం వేసేసాను. నార్మల్గా మనం ఫ్రైస్ ఎలా చేసుకుంటాం అలా చేసేసాను సింపుల్గా. ఇది ఈజీ రెసిపీ అనమాట, త్వరగా పిల్లలు కూడా తింటారండి. ఎందుకంటే క్యాబేజ్ మనకి కొంచెం కారాన్ని తగ్గించేస్తుంది, అంతేం ఉండదు. నేను అందులో ఒక్క స్పూన్ కారం వేసాను అంతే. చూడడానికి మీకు అట్లుంది కలర్, బట్ టొమాటోస్ అన్నీ ఉన్నాయి కదా కొంచెం కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉందనమాట. మీకు కొంచెం ఇంకా
టేస్ట్ ఎక్కువ రావాలంటే ధనియాల కారం కూడా వేసుకోండి, అంటే ధనియాల పొడి వేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ పంపించేసాను, ఫుడ్ అంతా ఇచ్చేసి వీళ్ళకి. ఆ తర్వాత ఈరోజు కొంచెం నేను వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులైందండి నా మీద నేను కేర్ తీసుకొని, అంటే ఇంటి పనులు, ఇంటికి వచ్చిన తర్వాత ఈ బిజీలోనే ఉండిపోయాను అనమాట, అటు ఇటు ఊరు తిరగడం ఆ పనిలోనే ఉండిపోయాను. సో అందుకోసం నేను ఇప్పుడు ఇంకా వర్కౌట్ చేస్తున్నాను. ఇది బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేస్తాను, మీరు కూడా చూడండి ఒకసారి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే నిదానంగా మీ బాడీ కంఫర్ట్ని బట్టి ఎలా అయితే అవుతుందో అలా చేయండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదని ఈ ఎక్సర్సైజ్ అనేది. ఇది చాలా స్లోగా చేసుకోవాలి, నేను చాలా స్లోగా చేస్తున్నాను, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ వల్ల నేను ఫాస్ట్గా చేసినట్టు ఏదో డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తుంది మీకు, బట్ అట్లా కాదు. ఇది చాలా నిదానంగా మీ బాడీ కంఫర్ట్ అనమాట. సో అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం త్వర త్వరగా చేసుకోవచ్చు, అంటే నేను చెప్పేది ఎక్సర్సైజ్ కాదు, వెంట వెంటనే మన మూమెంట్స్ మార్చుకుంటా చేసుకోవచ్చు. బట్ కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో, కొంచెం టెన్షన్ క్రియేట్ అయ్యింది నడుము దగ్గర, అలవాటు లేని వాళ్ళైతే మీరు నిదానంగా మీ బాడీని రిలాక్స్ చేసుకుంటూ చేసుకోండి, సరేనా? నేను ఇట్లా ఎలా చూపిస్తున్నానో అలా మీరు చేసుకోగలిగితే బాడీ చాలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇట్లా హ్యాండ్స్ని కూడా స్ట్రెచ్ చేస్తూ చేసుకోండి, ఎందుకంటే మీకు కూడా ఫ్రీ మూమెంట్స్ ఉంటాయి, దానివల్ల కొంచెం ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఈజీ కూడా అవుతుంది అన్నమాట. హాయ్ హలో, ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చూపించాను కదా వ్లాగ్లో, అవి చాలా చాలా ఇంపార్టెంట్ మన టమ్మీ ఫ్యాట్ తగ్గడానికి. ఈ మధ్య రీసెంట్గా నేను కూడా వర్కౌట్ అనేది చాలా వరకు మానేశాను అనమాట, ఈ బిజీ స్కెడ్యూల్, రెస్ట్ రావట్లేదు బాడీకి అని చెప్పి. సో ఫ్యాట్ ఎక్కువవుతా ఉంది, సో అందుకోసమే. సో మనకి కంపల్సరీ టమ్మీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమంటారంటే ఏ పని మనం తొందరగా చేయలేమన్నమాట, చాలా టైం తీసుకొని చేయాల్సి వస్తుంది. సో ఆ ఫ్యాట్ అయితే తగ్గితే మాత్రం చాలా హ్యాపీగా వర్క్స్ అన్నీ కూడా ఫటాఫట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే దీనికి ఏంటంటే నడుము దగ్గర కొంచెం టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది కొత్తగా చేసేవాళ్ళకైతే. సో నిదానంగా మీ బాడీ కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా చేసుకోండి, నిదానంగా చేసుకోండి. కొంచెం లావుట వాళ్ళైతే ఒకే రోజు తగ్గిపోవాలి పొట్ట అనేది ఆలోచించకుండా మీ బాడీ కంఫర్ట్ ఎలా ఉంటే అలా చేసుకోండి. సో హోప్ అర్థం చేసుకుంటారు, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అని పెట్టాను. సో అది ఎందుకు పెట్టాను అంటే టూ మచ్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు కూడా వీళ్ళు అబ్యూజింగ్గా మెసేజెస్ అనేవి యూట్యూబ్లో పెట్టారనమాట. నేను యూట్యూబ్లో ఉన్నంత మాత్రాన అన్నీ సహిస్తాను భరిస్తాను అని అయితే కాదు, ఎందుకంటే నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, ఇంట్లో ఉండేవి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఒక నార్మల్ ఉమెన్ నేను కూడా. జస్ట్ యూట్యూబ్లో కనిపిస్తున్నంత మాత్రాన మీకు రైట్ ఇచ్చేసినట్టు కాదనమాట, ఎవరైతే అబ్యూజింగ్గా పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. సో మేమైతే రియాక్ట్ అవదలుచుకున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మేము వార్న్ చేసాము, తర్వాత మాకు ఎటువంటి మెసేజెస్ రాలేదు. సో ఓకే, ఎందుకంటే అటు కూడా ఫ్యామిలీ ఉంటుంది, మనం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో. కానీ ఏమవుతుందంటే శృతి మించుతున్నారనమాట, మళ్ళీ అదే ఐడి నుంచి వచ్చినట్టు మేమైతే తీసాము. అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్లో ఎంతోమంది చేస్తుంటే మీరు వచ్చి ఇట్లా అబ్యూజింగ్గా కమెంట్ పెట్టడం అనేది చాలా రాంగ్. మీకైతే ఎటువంటి రైట్ లేదు, మీకు నచ్చితే వీడియో చూడాలా లేకపోతే వెళ్ళిపోవాలా, అలా కాకుండా మీ ఇంట్లో సమస్యలు ఏముంటాయో అవన్నీ మాకేం తెలుసు, అవన్నీ తెచ్చి యూట్యూబ్లో పెట్టి మా మీద రుద్దడం ఇవన్నీ వద్దు. సో ఇవన్నీ చేయకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది, ఎవరి లైఫ్ అయినా బాగుంటుంది. సో మేమైతే అవి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మేమేదో మా జాబ్ మేము చేసుకుంటున్నాము, మా పాటికి మేము బతుకుతున్నాము. యూట్యూబ్లో ఇక్కడ కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేశారంటే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు, దీన్ని మేము సీరియస్గానే తీసుకుంటున్నాము. సో ఎందుకు ఆగుతున్నాము అంటే ఎందుకు సైబర్ క్రైమ్ దాకా వెళ్ళడం, ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అవన్నీ బయటికి రావడం ఎందుకు అనేది ఒక్కటి మేము ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే జనాలకి పక్కన వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతున్నదే ఇంటెన్షన్ ఎక్కువైపోతా ఉంది. సో వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళట్లేదు, చాలామంది నచ్చిన వాళ్ళు ఏంటి బాగుందక్క ఈరోజు బ్లాగ్, దీనిలో ఇంకేదన్నా ఇన్ఫర్మేటివ్గా ఇవ్వండి అని చెప్పి వెళ్తున్నారు. అవి సజెషన్స్గా తీసుకుంటాము ఖచ్చితంగా. అసలు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడొచ్చి తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఎవరు సహించరు, యాజ్ ఎన్ యూట్యూబర్ నేను కూడా సహించను అలాగే. సో అందుకే మేము రియాక్ట్ తలుచుకున్నాం అనమాట దీని గురించి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అయితే మీకు త్రూ వీడియో నేనైతే ఇస్తున్నాను, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి, మీకు కూడా తెలుసు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు మీరు, మీకు కూడా నేను ఈ వార్నింగ్ చేస్తున్నాను. ఇన్ కేసు ఇది శృతి నుంచితే మాత్రం ఇంకో స్టెప్ మేము తీసుకోవడానికి అస్సలు ఆలోచించనే ఆలోచించవచ్చు. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు అయితే చేయరు ఖచ్చితంగా.
ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్, ఎవరైతే మనం అంటే కుళ్ళు ఉంటుందో, మన వెనక కన్నింగ్గా బిహేవ్ చేస్తుంటారు, ప్లాన్ లేస్తుంటారు, ఇలాంటి వాళ్ళే నాకు తెలిసి ఇలాంటి మెసేజెస్ అన్నీ పెడుతుంటారు. సో వాళ్ళకి నేను ఒక చిన్న ఇది వార్నింగ్ అనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నేనైతే చెప్పాలనుకుందే చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవ్వరు ఊరుకోరు. సో అలాగే మా హస్బెండ్ కానీ నేను కానీ అస్సలు ఊరుకోము. సో అది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో నో అఫెన్సివ్ అయితే ఏమి లేదు, దీనిలో చెప్పాలనుకున్నా చెప్పాను అంతే. సేపు ఆ చెత్త గురించి పక్కన పెట్టేస్తే ఇంకా మన లైఫ్ అనేది మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే ఏదో కమెంట్స్ పెట్టారు, ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ మన టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోలేం. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత ఖాళీగా మనం ఉండం కాబట్టి. మా హస్బెండ్ అదే చెప్పారు అన్నమాట, ఇంకా వాటి గురించి ఆలోచించకు అని చెప్పి చెప్పారు. సో ఇంకా నా పనిలో నేను నిమగ్నం అయిపోయానండి. అండ్ ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా 2 టాప్స్ తీసుకున్నానండి నేను, డిటిఎస్ క్లాత్స్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది క్లాతింగ్, తీసుకొని చాలా రోజులైంది. అండ్ ఇది యాక్చువల్గా మీడియం సైజ్ అనమాట, నాకు సూట్ అయ్యేది. బట్ ఎందుకో ఈసారి ఆ మీడియం కూడా బాగా లూజ్ అయిపోయింది. సో 3-4 టైమ్స్ దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా సెట్ అయిందనమాట నాకు. చాలా బాగుందనమాట ఈ రెడ్ క్లాత్, అసలు చాలా చాలా క్వాలిటీ ఉన్న మెటీరియల్ అండి. వీళ్ళ దగ్గర కిడ్స్ క్లాతింగ్ కూడా ఉంది, ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాను, చాలా బాగుండింది. అండ్ ఇప్పుడు నేను నా వరకు 2 టాప్స్ తీసుకున్నాను, అవే మీతో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఒకటి వైట్ టాప్, అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ టాప్. రెడ్ అయితే ఫుల్ గౌన్ అనమాట, ఇంకా దానికి బాటమ్ ఏమి ఉండదు. ఈ వైట్ అయితే ఫుల్ కుర్తా అనమాట ఇది. సో దీని కింద మనకి పలాజో ప్యాంట్ టైప్లో వస్తుంది, వైట్ కలర్ ప్యాంట్. చాలా బాగుంది, ఒకసారి వేసుకొని చూపిస్తాను. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, వీళ్ళది ఇస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే బిగ్ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.